పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3850 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్ఎంహెచ్ హాస్టల్ బాలికలకు బాలురకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు దిలీప్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇటు విద్యార్థులను అటు నిరుద్యోగులను పక్కన పెట్టేసి తన రాజకీయ లబ్ధియే ధ్యేయంగా ఈరోజు కేసీఆర్ గారు రాజకీయ లబ్ధి కొరకు యుద్ధమాలు చేస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంది, భవిష్యత్తు అభివృద్ధి కావాలంటే యువకుల చేతిలో ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు రాజకీయాల పాట పాడి ఈ విద్యార్థులను మర్చిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించింది, నా ఉద్యోగం నాకు రావాలనే నినాదంతో, నా హక్కులు నాకు కావాలనే నినాదంతో రాష్ట్రం సాధించాం. వాటిని పక్కన పెట్టేసి ఈరోజు ఉద్యోగులను నిరుద్యోగులను నువ్వు కాళ్ళ కిందే దొక్కుతున్నావు బిడ్డ. ఈ నిరుద్యోగులమంతా ఏకమై, విద్యార్థులమంతా ఏకమై నేను గద్దె తీస్తాం. వెంటనే నువ్వు దీన్ని తెలుసుకొని ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పీజీ చేసి పిహెచ్డీలు చేసి ఈరోజు ఏ ఉద్యోగ కల్పన లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ నిరుద్యోగ అభివృద్ధి 3000 పదహారు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఏడల బిడ్డ ఈ రాష్ట్రం అంతా మేము ఉధృతంగా చెల్లెడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐని కలుపుకొని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లాలో చూసినట్టయితే ఈరోజు జిల్లాలో ప్రభుత్వ కళాశాల చూసినట్టయితే, ఈరోజు మహిళా కళాశాలలు చూసినట్టయితే ఒక ఎడ్ల కుటుంబంలా కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ కళాశాల కాదు, అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ కళాశాల హాస్టల్స్ బాలురకు బాలికలకు ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. వెంటనే ఎస్సీ కళాశాల హాస్టల్స్ ఏర్పాటు చేయాలని, అట్లాగే ఈరోజు కరోనా టైంలో ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు వేలల్లో ఈరోజు ఫీజులు దోపిడీ చేస్తుంది. ఏదైతే ఈ ఫీజులను నియంత్రించాలని విద్యార్థి సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వ కళాశాలకు పక్క భవనం లేక ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమస్య ఉంది. ఈరోజు ల్యాబుల్లో ఈరోజు వాళ్ళు క్లాసులు వింటున్నటువంటి సమస్య ఉంది. ఈరోజు కళాశాలకు వెళ్తే విద్యార్థులు ఎక్కడ కూర్చొని చదువుకోవాలో వాళ్ళు తెలియలేని పరిస్థితి. ఈరోజు కళాశాలలో స్ట్రెంత్ పెరగాలంటే ఈరోజు కళాశాల బాగాలేక స్ట్రెంత్ పెరగలేకపోతుంది. అట్లాగే ఈరోజు రేషనలైజేషన్ పేరుతోనే ఈరోజు వేల స్కూళ్లను ఈరోజు మూసేసే దిశగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. వెంటనే ఏదైతే మూసివేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఈరోజు కరోనా నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి, అట్లాగే ప్రైవేట్
కళాశాల పాఠశాలలో కూడా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు సోషల్ డిస్టెన్స్ తో పాటు వాళ్ళకు ఆన్లైన్ లో చదవాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ కళాశాల హాస్టల్స్ ఏర్పాటు చేసి అట్లాగే ప్రభుత్వ మహిళా కళాశాలకు పక్క భవనం నిర్మించకుంటే ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థి విభజన సంఘాన్ని కలుపుకొని ఉద్యమాలు చేపడతామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.